అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు వాస్తవిక్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ స్టేట్లో ఎస్ఎస్సికి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్స్ ప్రజెంట్ ఈ కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఎగ్జామ్స్ ప్రజెంట్ రద్దు చేయాలని అయితే చాలామంది ప్రజెంట్ అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా దీని మీద ఒక డిసిషన్ అయితే తీసుకున్నది. అదేంటంటే ప్రజెంట్ ప్రీవియస్గా అయితే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఎగ్జామ్స్ అయితే రద్దు చేయము, యథావిధిగా అయితే కండక్ట్ చేస్తాము ఆల్రెడీ మనం చెప్పాము. బట్ దీని నుంచి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్స్ అయితే మళ్ళీ తర్వాత ఈవెన్ అదర్ స్టేట్స్లో అయితే కంప్లీట్ చేశారు కదా. సో కాబట్టి అదర్ స్టేట్స్లో అయితే క్యాన్సిల్ చేసేసారు. సో మరి ఏపీలో పరిస్థితి ఏంటి, ఏపీలో కూడా క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది అనేది అప్డేట్ చాలామంది పబ్లిక్ నుంచి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇది డీటెయిల్గా అయితే మనం చూస్తున్నాము. సో 10th క్లాస్ సంబంధించి ఈ రద్దు అనేది ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అనేసి చెప్పారు. సో దీనికి ఏంటంటే బేసిక్గా ఇక్కడ చెప్తూ యాక్చువల్గా ఏంటంటే దీనికి 10th క్లాస్కు అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి రద్దు చేసేదానికి ఆ పొజిషన్స్ అన్నీ కూడా దీని మీద డిమాండ్ మీద అయితే ఈయన ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు స్పందించారు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అఫ్కోర్స్ ఇక్కడ ఈ పబ్లిక్ ఇది పొలిటికల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో మెయిన్గా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ పొలిటికల్గా అయితే మనకు డిఫరెంట్ పార్టీస్ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో మేము మనం వీటంటే ఇక్కడ ఏమి మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే కరోనాతో పాటు విద్యార్థుల భవిష్యత్తు అనేది ముఖ్యము. సో ప్రస్తుత పరిస్థితిపై సీఎం గారితో చర్చించిన తర్వాత ఆయనే దీనిపై నిర్ణయం అయితే తీసుకుంటారనేది చెప్పారు. సో దీనికి ఏంటంటే ఇది 10th క్లాస్ సంబంధించి ప్రజెంట్ ఇలా చెప్పడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఏంటంటే ఇప్పటికే ఇంటర్మీడియట్లో 90% ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి కాబట్టి ఇంకొక 2 డేస్లో అయితే ప్రాక్టికల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో కాబట్టి మనము దీని మీద అయితే ఎలాగో ప్రాక్టికల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బట్ ఈ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మరి నిర్వహించాలా లేదా అనేది మాత్రం కంప్లీట్గా ఈ నిర్ణయం అయితే మాత్రం మరొకసారి సీఎం దృష్టికి అయితే తీసుకెళ్తున్నట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఖచ్చితంగా అయితే మళ్ళీ ఒకసారి మన సీఎం దృష్టికి అయితే తీసుకెళ్ళి సో ఇది ఒక్కసారి నిర్ణయం అనేది తీసుకుంటారు. సో ఈ నిర్ణయం ఏంటంటే మోస్ట్లీ మనకు స్టూడెంట్స్ హెల్ప్ఫుల్ అయ్యే విధంగానే అయితే ఉంటుంది. సో విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ నిర్ణయం అయితే ఉంటుంది అన్నారు. సో ఖచ్చితంగా ఇదేంటంటే హెల్త్ అనేది కూడా అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ అనేవి రెండు కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి అనేది చెప్పారు కాబట్టి సో ఇక్కడ ఎగ్జామ్స్కి అయితే మనకు మళ్ళీ ఒకసారి రివ్యూ అనేది సే రేపు చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఖచ్చితంగా దీని మీద ఏంటంటే మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. మోస్ట్లీ ఎగ్జామ్స్ ఒకవేళ రద్దు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో అది ఏంటంటే ప్రజెంట్ కేసెస్ అయితే చాలా వరకు పెరుగుతున్నాయి కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది నేను మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. సో ఖచ్చితంగా ఏంటంటే స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో రివ్యూ అయితే చేస్తున్నారు రైట్. ఓకే థ్యాంక్ యూ అండి.